పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందారెడ్డి 79వ జయంతి వేడుకలను సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గీట్ల ముకుందారెడ్డి కుటుంబ సభ్యులు, బాల్యమిత్రులు, అభిమానులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని నిమరువేసుకుంటూ ఆయన చేసిన సేవలను కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ గీట్ల ముకుందారెడ్డి 79వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని కూనారం రోడ్డులో గల గీట్ల ముకుందారెడ్డి విగ్రహానికి మరియు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గీట్ల ముకుందారెడ్డి బాల్యమిత్రుడు దండ నరసింహారెడ్డి మాట్లాడుతూ, స్వర్గీయ గీట్ల ముకుందారెడ్డి తన స్వగ్రామం కూనారంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు మరియు పెద్దపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు తెలిపారు. ఆయన ఆశయాలను మనమంతా కొనసాగించాలన్నారు. ముకుందారెడ్డి కోడలు గీట్ల సవితారెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వర్గీయ గీట్ల ముకుందారెడ్డి కోడలుగా రావడం తనకు గర్వంగా ఉందన్నారు. ఆయన ఆశీస్సులు తమ కుటుంబంతో పాటు ఆయన అభిమానులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. పిఎస్సిఎస్ చైర్మన్ మాదిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఆయన నాయకత్వంలో తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చేరి ఆయన ద్వారా క్రమశిక్షణ, న్యాయకత్వ లక్షణాలు నేర్చుకోవడం జరిగిందన్నారు. ఆయన ఆశీస్సుల వల్లనే తాను పిఎస్సిఎస్ చైర్మన్ గా పనిచేస్తున్నానని, గతంలో పలు పదవులు నిర్వహించానని చెప్పారు. తో అనుబంధాలు, ఆప్యాయతలు అవి మరవరానివి. ఈ కాన్స్టెన్సీ తోటి వారికి ఉన్నటువంటి అనుబంధాలు విడదీయరానివి. ఇక్కడి ప్రజలతోటి వారికి ఉన్నటువంటి స్నేహభావము, కార్యదీక్షత, కరుణ ఇవన్నీ కూడా వారి నుంచి కూడా మనం పుణికిపుచ్చుకోవాల్సి ఉంటుంది. కాన్స్టెన్సీ గ్రామంలో కునారంలో పుట్టి అక్కడి గ్రామ అభివృద్ధికి పాటుపడుతూ పక్క గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తూ కాన్స్టెన్సీని కూడా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి గీట్ల ముకుందారెడ్డి గారి యొక్క సేవలు మనం మరువరానివి. జ్ఞాపకాలతో మనమందరము కూడా వారి ఆశయాల సాధన కొరకు నిరంతరం కృషి చేస్తూ వారిని ఎప్పుడు కూడా మనం స్మరిస్తూ వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుందామని, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా వారి యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మనందరిపైన కూడా ఉంటాయని నేను ఈరోజు ఇక్కడికి విచ్చేసిన గీట్ల అభిమానులందరికీ కూడా నా స్వాగతం, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తున్నాను. గీట్ల ముకుందరెడ్డి గారు అంటే మా మామగారికి ఈరోజు 79వ జయంతి సందర్భంగా మేము ఇక్కడ వారి జ్ఞాపకాలు, స్మృతులు ఇప్పటి వరకు అందరూ కూడా చెప్తున్నారు వారి గొప్పతనం. ఆ గొప్ప వ్యక్తికి నేను కోడలుగా రావడం అనేది నా భాగ్యంగా భావిస్తున్నాను. ఎల్లప్పుడూ ఆయన ఆశీస్సులు ఈ ప్రజల మీద, ఈ అభిమానుల మీద ఉంటుందనేసి చాలామంది ఆయన గొప్పతనము, అదేవిధంగా ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటారు. కానీ మాకు ఒకటే ఒకటి, ఎప్పుడూ కూడా మేము మా బంధువులతో కానీ ప్రజలతో కానీ చెప్పుకునేది ఏంటంటే, ఆయన పోయినా కూడా, ఆయన చనిపోయిన తర్వాత కూడా మాకు ఇంత పెద్ద బలగం ఇచ్చిపోయారు. ఇంతమంది అభిమాని వీళ్ళే ప్రేమాభిమానులు ఎల్లప్పుడూ ఇలానే ఉండి మా అనుబంధం ఇలానే కొనసాగాలని కోరుకుంటూ, ఆయన ఆశీస్సులు ఈ పెద్దపల్లి ప్రజల మీద, మా మీద ఉండాలని కోరుకుంటూ. స్వర్గీయ గీట్ల ముకుందరెడ్డి గారి యొక్క 79వ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గీట్ల అభిమానులకు మరియు అదేవిధంగా ఇక్కడ పార్టిసిపెంట్ అయినటువంటి నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, వారి సేవలు మన పెద్దపల్లి నియోజకవర్గానికి ఎనలేని కృషి చేసినటువంటి మహనీయుడు, ఎంతోమందిని కార్యకర్తలను చాలా చక్కగా వారి యొక్క డిసిప్లిన్ను నేర్పి వారు రాబోయే రోజులలో మంచి ఉన్నత పదవులలో ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు, ఆయన దగ్గర మిగిలినటువంటి వ్యక్తులు వంటి నాయకులుగా ఈరోజు మన పెద్దపల్లి నియోజకవర్గంలో 6 మండలాలలో ఇవాళ పదవులలో ఉన్నటువంటి వారే 70% నుంచి 80% కనుక వారే ఉన్నారు. అందులో నేను ఒక సామాన్య కార్యకర్తగా తన దగ్గర చేరినప్పుడు మనము చేసినటువంటి కార్యక్రమాలలో మనం చేసినటువంటి నాయకత్వాన్ని నడిపించేటువంటి కార్యక్రమంలో మేము చేసే పనులను గుర్తించి వారు మాకు ఇచ్చినటువంటి చనువుతో ఈరోజు నేను పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షునిగా ఇంతకుముందు గతంలో కూడా నేను పదవులు చేశాను. ఈ కార్యక్రమంలో ముత్యం సునీత, కట్కూరి సత్యనారాయణ రెడ్డి, పెంచాల శ్రీధర్, పైడ రవి, సాబిర్ ఖాన్, పురం ప్రేమచందర్ రావు, కుంభం సంతోష్, అమలారపు ఆనంద్, ఎస్ జయప్రకాష్, మంతిని నరసింగ్, కొండి సతీష్, ఈర్ల సురేందర్, అక్కపక్క తిరుపతి, బండి సతీష్, ఏ సంపత్రావు,
ఆకుల వివేక్, గంగుల సంతోష్, సర్వర్ పాషా, కాగితపు శ్రీనివాస్, ఎండి మోయిన్, పూరేల శ్రీనివాస్, కుంభం మహేందర్, ఆవుల రమేష్, మారుపాక రమేష్, సోడ బాపు, బాషా, చిట్టెటి సాయినాథ్ రెడ్డి, కనుకుంట్ల సదానందం తదితరులు పాల్గొన్నారు.